నాగేశ్వర్ సార్, నమస్తే అండి. సార్, హస్తినిలో సీఎం రేవంత్ అనే వార్తను మనం ముందుగా చూడొచ్చు. లోక్సభ అభ్యర్థులు ఎవరు అనేది ఫైనల్ చేయడంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా జరగవచ్చనే సమాచారం ఉంది. సో లోక్సభ అభ్యర్థులని ఫైనల్ చేయడానికి రేవంత్ అక్కడికి వెళ్ళారనేది ఈ వార్త. సో ఎలా చూడాలి సార్ ఇది? ఐ మీన్ హస్తినిలో రేవంత్ అంటే బీఆర్ఎస్ నాయకులు పదే పదే కామెంట్ చేశారు కదా, నాకు తెలిసి ఇది పదవసారి కంటే ఎక్కువ అనుకుంటా. సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఢిల్లీకి వెళ్ళడం, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీలోనే తీసుకోవాలి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తున్న క్రమంలో, గతంలో చేసిన క్రమంలో, ఇప్పుడు చేస్తున్న క్రమంలో ఈ ఢిల్లీ వేదికగా జరిగే రాజకీయం అంటే జాతీయ పార్టీలు ఎక్కడ డిసైడ్ అవుతుంది? సార్, జాతీయ పార్టీలో జాతీయ ఢిల్లీలోనే డిసైడ్ అవుతుంది. రాష్ట్రంలో ఎట్లా డిసైడ్ అవుతుంది? క్యాబినెట్ అయినా, అది నామినేటెడ్ పదవులైనా, అది లోక్సభ అభ్యర్థులైనా, పార్టీ అధ్యక్షుడు ఎక్కడ ఉంటే అక్కడ డిసైడ్ అవుతుంది. పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఉండడు కదా కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీలో ఉంటాడు. సో పార్టీ అగ్రనాయకత్వం ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో చర్చ కాకుండా హైదరాబాద్లో నిర్ణయాలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు కదా. బీజేపీలో నిర్ణయాలు అమిత్ షా, నరేంద్ర మోడీ, జేపీ నడ్డా డిసైడ్ అవుతుంది. హైదరాబాద్లో డిసైడ్ కావు కదా. ఇప్పుడు ఆదిలాబాద్లో ఎవరు పోటీ చేయాలన్నది ఆదిలాబాద్లో డిసైడ్ అవుతుందా? కరీంనగర్లో ఎవరు పోటీ చేయాలన్నది గంగుల కమలాకర్ డిసైడ్ చేస్తారా? బెల్లంపల్లి పెద్దపల్లిలో ఎవరు పోటీ చేయాలన్నది బాలకాసమ్మ డిసైడ్ చేస్తారా? ఎందుకు డిసైడ్ చేయాలి? కేసీఆర్ పెద్దపల్లిలో ఎవరు పోటీ చేయాలన్నది పెద్దపల్లి డిసైడ్ కావాలి. ఆదిలాబాద్లో ఎవరు పోటీ చేయాలన్నది ఆదిలాబాద్లో డిసైడ్ కావాలి. అని లాజిక్ మాట్లాడితే ఏమైనా అర్థం ఉంటుందా? సో రాష్ట్రమైనా దేశమైనా ఓ ప్రాంతీయ పార్టీకి ఆ ప్రాంతీయ పార్టీ రాష్ట్ర రాజధానిలో డిసైడ్ అవుతుంది, జాతీయ పార్టీకి దేశ రాజధానిలో డిసైడ్ అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు రేపు ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఉంటుంది, అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి డిసైడ్ చేయాలి. ఆదిలాబాద్ జిల్లా నాయకులంతా కూర్చొని వాళ్ళు ఎవరికంటే వాళ్లకు క్యాండిడేట్గా ఎలో చేస్తాడో కేసీఆర్. కేసీఆర్ సంబంధం లేదు, తెలంగాణ భవన్ సంబంధం లేదు. మన హైదరాబాద్ ఎందుకు పోవాలి? మనం కదా ఓట్లు వేసే ప్రజలు ఆదిలాబాద్ వాళ్ళు, పనిచేసేది ఆదిలాబాద్ కార్యకర్తలు. ఆదిలాబాద్లో ఎవరు పోటీ చేయాలన్నా ఆదిలాబాద్ డిసైడ్ చేద్దాం. ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఉంటుంది కదండి, ఆ జిల్లా కమిటీ డిసైడ్ చేయాలి. మధ్యలో కేసీఆర్ ఎవరు? హైదరాబాద్ ఎందుకు పోవాలి ప్రధానికి? అని కనుక ఎవరన్నా లాజిక్ ఆర్గ్యుమెంట్ పెడితే ఏముంటుంది దానికి? అందువల్ల ఎక్కడైనా ప్రాంతీయ పార్టీకి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హైదరాబాద్లో ఉంటారు కనుక హైదరాబాద్ డిసైడ్ అవుతుంది. జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో డిసైడ్ అవుతుంది, అదేం నేరం కాదు కదా. రైట్ సార్. అండ్ ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఇంకో ఆరుగురికి అవకాశం ఉందనుకుంటా. ఆరుగురు ఐ మీన్ ఆరు మంత్రి పదవుల కోసం చాలా పోటీ ఉంది సార్. చాలామంది ఓడిపోయిన వాళ్ళు కూడా, షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు అండ్ మధు యాష్కి లాంటి వాళ్ళు కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు ఇప్పుడు, ఐ మీన్ ఈ క్యాబినెట్లోకి రావడానికి. సో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉందా అంటే, జర్నలిజం అనేది ఏ స్థాయికి ఎన్ని వేల మీరు చదివారు ఇంతమంది పత్రికల్లో? సో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే లోక్సభ ఎన్నికలకు ముందే, కాదంటే లోక్సభ ఎన్నికల తర్వాత. దీంట్లో వార్త ఏంటండి? గ్రీన్ సిగ్నల్ అనేసి అయి కాదు, లోక్సభ ఎన్నికల ముందే ఉండొచ్చు, వెనకాల ఉండొచ్చు. వెనకటికి వాతావరణ సూచనలు వచ్చేవి, వర్షం పడవచ్చు పడకపోవచ్చు, చిదుమదులు జల్లు ఉండొచ్చు, భారీ వర్షం ఉండొచ్చు సార్. ఇది వాతావరణ సూచన. జర్నలిజం అంటే మీకు ఒక ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఉంది, ఏదైనా లోత్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉండి లోక్సభ ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తెలిస్తే అది వార్త అవుతుంది. అలా కాకుండా లోక్సభ ఎన్నికలకు ముందేనా ఉండొచ్చు, తర్వాత ఉండొచ్చు, అంతే. అది ఎవరిది? అది చిన్నపిల్లలు కూడా చెప్తారు, పత్రికలు చెప్పేది ఉండదు. ఆ ముందైనా ఉంటుంది, వెనకాల తర్వాత అయినా ఉంటుంది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, మరి హైకమాండ్ ఇవ్వకపోతే ఏ కమాండ్ ఇస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? ఏమైనా పోలీస్ కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అవుతుందా? అందువల్ల జర్నలిజంలో ఉన్నటువంటి లాక్ ఆఫ్ డెప్త్ తెలియజేస్తుంది. జర్నలిజం లేదంటే మనకు సోర్సెస్ ఉండి ఎన్నికలకు ముందు జరుగుతుందా, ఎన్నికలకు తర్వాత జరుగుతుందా, ఒక ఖచ్చితమైన సమాచారం మనకు ఉంటే ఆ సమాచారం ఆధారంగా వార్త రాయాలి. ముందైనా జరగచ్చు, వెనకైనా జరగచ్చు, హైకమాండ్ గీని తగిలిస్తే జరుగుతుంది, ఏమో జరగదు. అది దానికి జర్నలిజం దానికి పాండిత్యం కావాలా? నాగేశ్వరరావు వస్తే ప్రోగ్రాం ఉంటుంది, రాకపోతే ప్రోగ్రాం ఉంటుంది. ఆయన మాట్లాడితే ఎక్కువసేపు ఉంటుంది, మాట్లాడితే తక్కువసేపు ఉంటుంది. ఇదేందండి జర్నలిజం? వాళ్ళని వార్త ఇట్లా రాసుకుంటారా? అందువల్ల లోక్సభ ఎన్నికలకు ముందా లోక్సభ ఎన్నికలకు తర్వాత అన్న దానిపైన ఇంకా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికలకు ముందు జరిగితే కొన్ని లాభాలు, ఎన్నికలకు తర్వాత జరిగితే కొన్ని లాభాలు.
ఎన్నికలకు ముందు జరిగితే కొంత ఆశావాహులను అకామిడేట్ చేసి లోక్సభ ఎన్నికలకు బలమైన పకడ్బందీతో వెళ్ళవచ్చు. అందువల్ల ఇప్పుడు 12 మంది ఉన్నారు, ఇంకో 6కి అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు రిప్రజెంటేషన్ లేదు, ఉదాహరణకు హైదరాబాద్కు రిప్రజెంటేషన్ లేదు. సో ఇలా రిప్రజెంటేషన్ లేని జిల్లాలు ఉన్నాయి, అంటే కాంగ్రెస్ పార్టీకి సరిగా రిజల్ట్స్ రాని జిల్లాలు ఉన్నాయి. అక్కడ గురించి క్యాబినెట్లోకి తీసుకుంటే వాళ్లకు పొలిటికల్ గుర్తింపు ఇచ్చినట్టుండి అది బలమైనటువంటి ఆర్గనైజేషన్ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. లేదు తర్వాత లాభం ఏంటి, లోక్సభ ఎన్నికలకు వర్క్ ఇచ్చి టార్గెట్లు ఇచ్చి ఎవరైతే ఆ టార్గెట్లు అచీవ్ చేస్తారో వారికి క్యాబినెట్లో స్థానం కల్పిస్తాను అంటే పోటీతత్వంతో నాయకులు పనిచేసి పార్టీని గెలిపించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది 2 రకాలుగా అవకాశం ఉన్నది. ఎన్నికలకు ముందు జరిపితే ఒక రకంగా లాభం, ఎన్నికల తర్వాత జరిగితే ఇంకో రకంగా లాభం. అందుకే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్లుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందే 6 సీట్లు పూర్తి చేస్తే రాని వాళ్ళు ఉంటారు, అసంతృప్తులు ఉంటారు. సో సహజంగానే వారిలో ఆవేదన ఉంటుంది. ఇప్పుడు ఒక కొన్ని ప్రిన్సిపల్స్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓడిపోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మంత్రివర్గంలో తీసుకోవాలా వద్దా, ఇది ఒక రాజకీయ నిర్ణయం. ఎందుకంటే ఈ రాజకీయ నిర్ణయం తీసుకుంటే కొంతమందికి అవకాశం లేదు, అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కారణాల రీత్యా టికెట్లు రాని, టికెట్లు ఇవ్వని, అకామిడేట్ చేయని వారిని మంత్రివర్గంలో తీసుకోవాలా శాసన మండలి ద్వారా. శాసనం లేదు మరొక ప్రాతిపదిక కొన్ని కులాలకు అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు మొదటి 12 మంది హైకమాండ్ రిప్రజెంటేటివ్స్ అంటే అనివా వారి కులమో చూస్తూ జిల్లా చూస్తూ ఈ 12 మంది సెలెక్ట్ కాలేదు. రేవంత్ రెడ్డి కాక 11 మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వీళ్ళందరూ శ్రీధర్ బాబు, వీళ్ళకు ప్రాతిపదిక కులం కోటాలోనో లేదా జిల్లా కోటాలోనో లేదా కాంగ్రెస్లో ఉన్న గ్రూపుల కోటాలోనో వీళ్ళు మంత్రులు కాలే. వీళ్ళందరూ కూడా అనివార్యంగా మంత్రివర్గంలోకి తీసుకోగలిగే వాళ్ళు. ఇక మిగతా 6 విషయంలోనే గ్యాప్ ఉన్న జిల్లాలు ఫిలప్ చేయాలి, గ్యాప్ ఉన్న కులాలు ఫిలప్ చేయాలి. సో ఈ కులాల మధ్య బ్యాలెన్స్ చేయాలి. ఉదాహరణకు షెడ్యూల్ కులాలు ఉంది, మాలలకు ఆల్రెడీ స్పీకర్ పదవి వచ్చింది, క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చింది. తెలంగాణలో మాలల కన్నా మాదిగల జనాభా ఎక్కువ, సో మాదిగలు ఇగ్నోర్ చేయరాదు. సో అందువల్ల మాదిగలకు పార్లమెంటు సీట్లైనా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వారికి ఏమైనా ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉందా. సో ఈ అకామిడేషన్ చేయాల్సిందే. ముస్లింలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ముస్లిం లేడు, ఎమ్మెల్సీ కూడా లేడు. అందువల్ల షబీర్ అలీ చేసి ఆయనను ఎమ్మెల్సీ చేసి వస్తారని అనుకున్నారు, కానీ అది కూడా జరగలేదు. ఆయనకు అడ్వైజర్ పదవి ఇచ్చారు. మరి ముస్లింను ఎలా క్యాబినెట్లో అకామిడేట్ చేస్తారు? సో ఇలా డిస్ట్రిక్టు, రీజను, క్యాస్టు, కాంగ్రెస్లో ఉండే రకరకాల లాయాలిటీసు, విత్ ఇన్ ది పార్టీలో ఉండేటువంటి గ్రూపులే అనుకోండి, లాయాలిటీస్ అనుకోండి, వీటన్నిటినీ అకామిడేట్ చేయాలి. వీటన్నిటినీ అకామిడేట్ చేసే సమయం ఇప్పుడు ఉందా? ఈ అకామిడేషన్లో ఎక్కడైనా పొరపాటు జరిగిందనుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు అసంతృప్తి కనుక రైజ్ అయితే దాని నష్టం చాలా ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల ఈ తర్జన భర్జనలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అంటే లోక్సభ ఎన్నికలకు ముందా తర్వాత అని. సో క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందన్నది ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లేదు. అందుకే పత్రికలు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందే జరగచ్చు, లేకపోతే తర్వాత జరగచ్చు. దీనికి ఏమి జరగదని తెలియదు, అవసరం లేదు. ఎవరికైనా తెలుసు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జరుగుతుంది, లేకపోతే జరగదు. ముందే వెనుకాలో జరగాల్సిందే. ఇక లేదంటే మధ్యలో లోక్సభ ఎన్నికల సమయంలో జరగదు కదా, భూమధ్య రేఖ మీద అయితే ఉండదు కదా సార్. అండ్ ఇంకొక వార్త సార్, ఈ నెల 22న అంటే ఎల్లుండి ఢిల్లీకి కేసీఆర్ వెళుతూ ఉన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ విధానాలని, మోదీ నిర్ణయాలని చాలా అగ్రెసివ్గా కామెంట్ చేసే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మోదీని కలిశారు. కానీ ఇప్పుడు అంటే కేసీఆర్ ఢిల్లీ పర్యటన నిజంగా ఆ వార్త నిజమైతే ఆ అంతర్యం ఏమై ఉండవచ్చు? ఇప్పుడు వెళ్ళి ఎవరితో మాట్లాడతారు అంటే మీరు అన్న క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. కాదు, ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు ఏంటంటే రాజకీయ కారణాలతో వెళ్ళినా, రాజకీయాలకు కాకుండా మేము రాష్ట్ర ప్రయోజనాలు. ఇప్పుడు జగన్ వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక హోదాకు వెళ్తారు చూడండి.
సో జగన్ అయిన అంతకుముందు చంద్రబాబు వెళ్ళినా ప్రత్యేక హోదా కొరకు వెళ్ళేవాళ్ళు. సో ఇలా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే ఏదో ఒక రిప్రజెంటేషన్ అయితే తీసుకెళ్తారు, రాజకీయాలు చర్చించినా ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ ఇస్తారు, ఆ లెటర్ మీడియాకు రిలీజ్ చేస్తారు, ఇంకా మేము ఇవి ఇవి అడగడానికి వెళ్ళాము అని. కానీ ముఖ్యమంత్రి హోదాలో లేని వ్యక్తి ఢిల్లీకి వెళ్తే ఏం చేయాలి? పోనీ ముఖ్యమంత్రి కాకపోయినా ఢిల్లీకి వెళ్ళచ్చు, రెండో పాసిబిలిటీ. అప్పుడు ఏంటి అంటే అక్కడ జాతీయ రాజ పార్టీలో భాగమైనప్పుడు లేదా జాతీయ కూటమిలో భాగమైనప్పుడు ఢిల్లీకి వెళ్ళచ్చు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తాడు, ఆయన ఎన్డీఏలో భాగం ఇప్పటికీ అధికారికంగా, అందువల్ల తన మిత్రపక్షాలతో మాట్లాడటానికి వెళ్ళచ్చు. లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు, ఎందుకంటే జాతీయ పార్టీ కనుక రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకోవటానికి తమ జాతీయ నాయకత్వంతో వెళ్ళాలి. కేసీఆర్కు జాతీయ నాయకుడు ఇవ్వలేదు, ఆయనే జాతీయ నాయకుడు. అందువల్ల ఆయన ఢిల్లీలో పోయి ఎవరితో మాట్లాడటానికి అవసరము లేదు, అవకాశం లేదు. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉంటే రాష్ట్రం కొరకు వెళ్ళాలి, లేదు ఒక పార్టీ జాతీయ పార్టీలోనో జాతీయ కూటమిలోనో నాయకుడిగా ఉంటే తమ కూటమి లేదా పార్టీ అఖిల భారత నాయకత్వంతో హైకమాండ్తో చర్చించడానికి వెళ్ళాలి. ఈ రెండు లేనప్పుడు మూడోది ఏంటంటే మిత్రపక్షాలు ఉంటాయి. సో మిత్రపక్షాలు ఉన్నా లేదా మిత్రపక్షాలు కాబోతున్నా వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు ఢిల్లీకి, అమిత్ షాను జేపీ నడ్డాను కలవటానికి వెళ్ళాడు, ఎందుకంటే బీజేపీతో టీడీపీ పొత్తు అనే చర్చ జరుగుతుంది కనుక ఆ చర్చల కొరకు వెళ్ళాడు. మరి కేసీఆర్ దేనికి వెళ్ళాడు? కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, జాతీయ పార్టీ నాయకుడు కాదు, జాతీయ కూటమిలో లేడు, ఏ పార్టీతో పొత్తు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఈ నాలుగు లేనప్పుడు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడు? పోనీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి చేసే అంశం ఏముంది అనే చర్చ అనివార్యంగా వస్తుంది. సో అప్పుడు ఈ నాలుగు కానప్పుడు ఏమై ఉంటుంది అంటే, సో అవకాశం ఏకైక అవకాశం ఏంది, ఏమైనా పార్టీలతో పొత్తా, కాంగ్రెస్తో పొత్తు స్కోప్ లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, 65 ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఉన్నారు, 39 ఎమ్మెల్యేలు కేసీఆర్కు ఉన్నారు. సో అందువల్ల ఈ రెండే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో కేసీఆర్ మాట్లాడే అవకాశము లేదు, అవసరము లేదు. ఇక మిగిలింది ఏంటి? భారతీయ జనతా పార్టీ. సో అందువల్ల భారతీయ జనతా పార్టీతో ఒకవేళ పిఆర్ఎస్కే పొత్తు ఉంటే అది ఎక్కడ ఫైనలైజ్ అవుతుంది? రాష్ట్రంలో ఫైనలైజ్ కాదు. కిషన్ రెడ్డి లక్ష్మణ్ బండి సంజయ్ దగ్గర ఫైనల్ కాదు, అది ఢిల్లీలోనే ఫైనల్ కావాలి. అందువల్ల ఢిల్లీలో కేసీఆర్ వెళ్తున్నాడు అంటే బీజేపీతో పొత్తును ఎక్స్ప్లోర్ చేయడానికి, అంటే ముందు బ్యాక్డోర్ డిప్లొమసీ అని కూడా అంటారు, అంటే అంతా ఫైనల్ అయినాక అఫీషియల్గా నాయకులతో కలుస్తారు. ఫైనల్ కాకముందు ప్రయత్నాలు ఉన్నప్పుడు రకరకాల బ్యాక్డోర్ డిప్లొమసీ, దేశాల మధ్యనే బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఉంటుంది, పార్టీల మధ్య కూడా బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఉంటుంది. అంటే కేసీఆర్కు మోడీకి కామన్గా ఉన్న వాళ్ళు ఉంటారు, కేసీఆర్కు అమిత్ షాకు కామన్గా ఉన్న వాళ్ళు ఉంటారు. సో అందువల్ల ఆ బ్యాక్ ఛానల్ డిప్లొమసీకైనా ఏమైనా వెళ్తున్నాడా? ఎందుకంటే ఆయన ఏమి ఇప్పుడు ఏ పార్టీతో తెలంగాణలో పొత్తుకు అవకాశం లేదు, అసలు బీఆర్ఎస్ఏ ఉంటుందో లేదో డౌటు. ఏ ఈరోజు ఎన్డీఏలోనో ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు? కేసీఆర్ ఫ్రంట్ పెట్టేది లేదు, ఆ ఫ్రంట్లోకి వచ్చేది లేదు. ఇప్పుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అన్నా ఆయన ఇప్పుడు స్వరాష్ట్రంలోనే గెలవనప్పుడు, ఆయనకు ఇప్పుడు ఎంపీలు కూడా పెద్దగా వచ్చే అవకాశం లేనప్పుడు జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఏ నాయకుడిని పట్టించుకుంటాడా? ఎవరితో చర్చ జరుపుతాడు కేసీఆర్? అందువల్ల ఎక్కడో ఒక చోట అనుమానం రాకపోదు కేసీఆర్ ఢిల్లీ వెళ్ళటానికి. బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుకు ప్రయత్నం చేస్తుంది కనుక ఆ ప్రయత్నాలకు ఈ పర్యటనకు మధ్య ఎక్కడో ఒకసారి సంబంధం ఉండవచ్చు అనే అనుమానం అయితే కలగకపోదు. రైట్ సార్, భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒక్కటేనన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం, ఆ పార్టీ వాదన, పార్టీ ఆరోపణ ఈ రెండు పార్టీల్ని అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా దెబ్బతీసింది సార్. ఈ నేపథ్యంలో పొత్తు ఉంటే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టేనా? అంటే రాజకీయాల్లో ఏమీ చెప్పలేము, అది అలాగే ఉండాలి, నేను చెప్పలేము. ఎందుకంటే మీరు అన్నమాట నిజం, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది అన్న అనుమానం వస్తేనే కేసీఆర్ వ్యతిరేక ఓటు గణనీయంగా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ సార్. దానికి ఎందుకంటే యాంటీ కేసీఆర్ పొలిటికల్ క్యాంపెయిన్కు ఒక సింబల్గా ఉన్న బండి సంజయ్ని సడన్గా ఆయన ప్రజా సంగ్రామ యాత్ర ఆపారు,
ఆయనను నాయకత్వం నుంచి తొలగించారు. అలాగే కవిత అరెస్ట్ కాలేదు. ఈ పరిణామాలు అనుమానాన్ని బలపరిచాయి. ఆ అనుమానం ఖచ్చితంగా బీజేపీ దెబ్బతీసింది, లేకపోతే బీజేపీకి 8 కాదు 16 అయితే వచ్చాయి గ్యారంటీగా. సో ఇప్పటికన్నా రెట్టింపు సీట్లు అయితే వచ్చాయి. అందువల్ల కేసీఆర్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యడానికి ఆంటీ కేసీఆర్ పొలిటికల్ ప్లాట్ఫామ్లో రేవంత్ రెడ్డికి పోటీ లేకుండా ఉండటానికి బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన పొరపాట్లు తప్పులు కారణమయ్యాయి. సో అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే అదే పరిస్థితి వస్తుందా అనే అనుమానం బీజేపీలో కూడా చాలామందికి ఉంది. బీఆర్ఎస్లో లేదు కానీ బీజేపీలో చాలామందికి ఈ అనుమానం ఉంది. అందుకే బీజేపీ నాయకులు పదే పదే గట్టిగా చెప్తున్నారు మాకు పొత్తు ఉండదు అని. సో పొత్తు ఉంటే ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన రేపు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని కేసీఆర్ కరీంనగర్లో ప్రచార పర్యటనకు వస్తే కేసీఆర్ పక్కన బండి సంజయ్ ఉంటే సగటు ఓటర్ ఎలా ఫీల్ అవుతాడు? నిన్నటిదాకా కేసీఆర్ను తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్ ఇవాళ కేసీఆర్ పక్క నుండి ప్రచారం చేస్తే ప్రజల్లో ఏ రకమైన వ్యతిరేకత వస్తుంది అన్న అనుమానం బీజేపీ నాయకుల్లో ఉంది. కానీ అదే సమయంలో రాజకీయాల్లో వింతమైన పొత్తులను జనం యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ ఇందుకు ఉదాహరణ. నితీష్ కుమార్ ఈ కూటమికి పోయి గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఆ కూటమికి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఏ నితీష్ కుమార్ ఇష్టం వచ్చినట్టుగా కూటమిలో మారిస్తే ఆయన ఏం ప్రజలు ఓడించి శిక్షించారా? ఎందుకు ఆయనకు ఒక కనీసం వరస్ట్ కేసు సినారియోలో అయినా ఒక 15% ఓట్ బేస్. సో ఆ ఓట్ బేస్ ఎవరికి కలిస్తే వారికి లాభం అవుతుంది. ఇప్పుడు బీఎస్పీ కూడా అదే ఉదాహరణ. సో ఇటు బీజేపీతో కలిసిన సందర్భాలు ఉన్నాయి, ఎస్పీతో కలిసిన సందర్భాలు ఉన్నాయి. బీఎస్పీకి వరస్ట్ కేసులో కూడా 12% ఓటింగ్ ఉంది. సో ఈ బలమైనటువంటి ఓటింగ్ ఏమవుతుంది అంటే ఇది పొత్తులతో సంబంధం ఓటింగ్ కాదు. సో వాళ్ళు ఎవరితో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వాళ్ళతోనే ఉంటుంది. అలాంటి బలమైన ఓటింగ్ ఉన్న చోట ఇష్టం వచ్చినట్టుగా కూటములు ఫిరాయించినా మిత్రపక్షాలను మార్చినా ప్రజలేమీ శిక్షించలేదు, ఓట్లేశారు. ఎందుకంటే 2015లో మహాగఠబంధన్కు ప్రజలు ఓట్లేశారు. ఇలా 2020లో మనం చూసాం ప్రజలు తీర్పు చెప్పారు. అందువల్ల నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉండి గెలిచిన సందర్భం ఉంది, కాంగ్రెస్ ఆర్జేడీలతో ఉండి గెలిచిన సందర్భం ఉంది. అందువల్ల రాజకీయాల్లో ప్రతిసారి ప్రజలు ఈ అనైతిక పొత్తులకు వ్యతిరేకంగా తీర్పు చెప్తారా చెప్పాలన్న గ్యారంటీ ఏం లేదు. అంటే ప్రజల మూడును బట్టి పొత్తులు క్లియర్ సక్సెస్ అవుతాయి ఫెయిల్ అవుతాయి. పొత్తులు సక్సెస్కు ఫెయిల్యూర్కు ప్రాతిపదిక ఏంటంటే ప్రజల పొలిటికల్ మూడ్. ఇప్పుడు 2004లో లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్తో కలిశాయి, ప రజలు బ్రహ్మాండంగా ఆదరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, లెఫ్ట్ కూడా రెస్పెక్టబుల్ సీట్లు వచ్చాయి. 2009లో టీడీపీ లెఫ్ట్ కలిశాయి, కానీ ప్రజలు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే 2004 వరకు కూడా ప్రపంచ బ్యాంకు విధానాలపైన చంద్రబాబు నాయుడు విధానాలపైన తీవ్రమైన ప్రజా పోరాటాలు జరిపిన వామపక్షాలు 2-3 ఏళ్లలోపే మళ్ళీ చంద్రబాబు నాయుడుతో జత కట్టడం ప్రజలు అంగీకరించలేదు. దాని అనుభవమే మీకు 2009లో కాంగ్రెస్ మళ్ళీ గెలవడానికి దోహదం చేసింది. అందువల్ల ఎన్నికల్లో పొత్తులు అనేది ప్రివేలింగ్ పొలిటికల్ మూడ్ను బట్టి ఆ పొత్తులు ప్రజలు ఆదరిస్తారా ప్రజలు వ్యతిరేకిస్తారా అన్నది క్రైటీరియాగా ఉంటుంది. అందువల్ల కేసీఆర్ పట్ల బలమైన వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యక్తమైంది కనుక అప్పుడు కేసీఆర్తో బీజేపీ కలిస్తే ప్రజలు శిక్షించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున పొలిటికల్ మూడ్ ఏంటి, కేసీఆర్ గెలవరాకూడదు అని. ఆ పొలిటికల్ మూడ్ ఉంది కనుకనే బీఆర్ఎస్కు అంత భారీ స్థాయిలో ఓటింగ్ పడిపోయింది, సుమారు 10% ఓటింగ్ పడిపోయింది. మామూలు విషయంగా 10% ఓటింగ్ పోవడం అంటే రాజకీయాల్లో ఒక 5-6% ఓటింగ్ పోతేనే అడ్రస్ లేకుండా ఉంటారు. అందులో 10% ఓటింగ్ దెబ్బతిన్నది. అంటే కేసీఆర్ పట్ల అంత బలమైన వ్యతిరేకత ఉన్నప్పుడు ఆయనతో బీజేపీ కలవడం అనే దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది అన్న అనుమానం మీరు చెప్పినట్లు మొదట్లో అది ప్రజలు తిరస్కరించిన కారణమైంది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే ఒక 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. పాసిబిలిటీ ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్ పట్ల ఆ వ్యతిరేకత ఇంకా ప్రజల్లో ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫ్రెష్ ఈ మధ్యనే జరిగాయి. అందువల్ల ఆ పొలిటికల్ మూడ్ కంటిన్యూ అవుతుంది కనుక బీఆర్ఎస్తో బీజేపీ మైత్రిని జనం అంగీకరించరు అన్నది ఒక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఏంటి,
ఈ ఎన్నికలు కేసీఆర్ పట్ల అనుకూలత వ్యతిరేకతల అంశంగా కాదు. ఇది కేసీఆర్ పాలనపైన రెఫరెండం కాదు. లోక్సభ ఎన్నికలు కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేయడము చేయకపోవడం కూడా కాదు. ఇది నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడానికి జరుగుతున్న ఎన్నికలు. సో నరేంద్ర మోడీ పట్ల పాజిటివ్ మూడ్ ప్రజల్లో ఉంటే దానికి ఎవరు దోహదం చేసినా ఎవరు సహకరించినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్నది ఇంకో పాసిబిలిటీ. సో ఈ రెండు పాసిబిలిటీస్ను ఇప్పటికిప్పుడే మనం నిర్ధారించలేము. ఎందుకంటే పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజల్లో వస్తున్నటువంటి వాతావరణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ అంత సులభంగా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తెలంగాణ సమాజము అంగీకరిస్తుందా? ఎందుకంటే బీజేపీ ఇంతకాలం బీఆర్ఎస్ పైన కొట్లాడతాను, కేసీఆర్ను గద్దదించుతాం, కేసీఆర్ను జైల్లో పెడతాం, కేసీఆర్ 100,000,000,000 తిన్నాడు, జైలు గదులు రెడీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు మీ రాజకీయ అవసరాల కొరకు కలిస్తే మరి ప్రజల్లో ఆ విముఖత రాదా అనే అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్ సార్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్, అలాగే లక్ష్మణ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్తో పొత్తును అపోజ్ చేస్తూ ఉన్నారు. లక్ష్మణ్ అయితే కాళ్ళబేరానికి వచ్చినా పొత్తులు పెట్టుకోమని చెప్తూ ఉంటే కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు, సార్ బీఆర్ఎస్ దగ్గర ఏముంది, వాళ్ళతో పొత్తా, ఆ ప్రచారం మూర్ఖుల పని, అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా, అసలు ఆ పార్టీ అవసరం లేదన్నట్టుగా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీలో ఇదే అభిప్రాయం ఉంటే మల్లారెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు దాన్ని బీజేపీతో పొత్తుని స్వాగతిస్తూ ఉన్నారు. కానీ బాల్కా సుమన్ కామెంట్ ఏంటంటే, సార్ బీఆర్ఎస్ ఒక సెక్యులర్ పార్టీ, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోదు అని చెప్పేసి. అంటే బీఆర్ఎస్ నాయకులు అపోజ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ నాయకులు అపోజ్ చేస్తూ ఉన్నారు పొత్తుకి, బీఆర్ఎస్ నాయకుల్లో ఏదైనా మిశ్రమ స్పందన ఉందా, ఏదైనా వాళ్ళు పొత్తు కోసం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? బీఆర్ఎస్ వైఖరి తెలిసిన మల్లారెడ్డి కాదు, బాల్కా సుమన్ సార్. అందువల్ల ఇద్దరు నాయకుల వ్యాఖ్యలను బట్టి ఒక పార్టీ వైఖరి కానీ అది అంచనా వేయడంలో అర్థం లేదు. అందులో బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీల్లో నాయకులకు వెన్నెముకలు కూడా ఉండకూడదు, ఉంటే అంగీకరించి విరగొడతారు నాయకత్వం. వెన్నెముకున్న నాయకుడు ఉంటే విరగొట్టేస్తారు వెన్నెముకను. అందువల్ల బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎవరు కూడా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ బీజేపీతో కలవడము కలవకపోవడం పైన అధికారికంగా చెప్పగలిగే స్థాయి కానీ హోదా కానీ వాళ్ళకు ఉన్నదని అనుకోను. వాళ్ళు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పచ్చు, తమ వ్యక్తిగత అంచనాలు చెప్పచ్చు. కొన్ని సందర్భాలలో నాయకత్వమే కావాలని భిన్నమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పించచ్చు. ఎందుకంటే టు క్రియేట్ కన్ఫ్యూషన్, రేపు ఒకవేళ పొత్తు ఉంటే, మేము ముందే చెప్పారు మల్లారెడ్డి, పొత్తు లేదనుకోండి బాల్కా సుమన్ ముందే చెప్పాడు. సో అందువల్ల రెండు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు, నాయకత్వమే కావాలని, మేము పొత్తు కొరకు వెంపర్లాడడం లేదు అనేటువంటి సందేశము, మేము పొత్తుకు ప్రిపేర్ అవుతున్నామన్న సందేశము, రెండు పరస్పర విరుద్ధమైన సందేశాలు పంపడానికి ఒక అవకాశం. డబుల్ స్పీక్ అంటారు, జార్జ్ ఆర్వెల్ అనే ఆంగ్ల రచయిత 1984 అనే ఒక పుస్తకం రాశాడు, సో పొలిటికల్ సటైర్. దాంట్లో ఆయన ఒక ఇంగ్లీష్ పదాన్ని సృష్టించాడు, ఆ పదం పేరు ఏంటంటే డబుల్ స్పీక్ అంటారు, డబుల్ థింక్ అని. డబుల్ థింక్ అంటే ఏంటంటే రెండు పరస్పర విరుద్ధమైన ఐడియాస్ కలిగి ఉంటారు. సో అందువల్ల రాజకీయ పార్టీ కూడా ఈ డబుల్ థింక్ వ్యూహాన్ని రచిస్తూ ఉంటారు. ఎందుకంటే దాని ద్వారా ప్రజలు కన్ఫ్యూజ్ చేయొచ్చు, రేపు తాము ఎటువైపైనా వెళ్ళటానికి అవకాశాన్ని రెడీ పెట్టుకోవచ్చు. అందువల్ల అల్టిమేట్గా బీఆర్ఎస్లో తీసుకునే నిర్ణయం కేసీఆర్ తీసుకోవాలి. అందువల్ల అది మల్లారెడ్డో బాల్కా సుమనో లేదా మరొకరో తేల్చే అంశమే కాదు, వాళ్ళకి ఆ అధికారం ఉండదు, ఆ అంచనా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ వాళ్ళని చెప్పాలని రూడే లేదు, ఆయన ఏదైనా నిర్ణయం తీసుకొని ఫైనల్ అయ్యేదాకా మేము కింది నాయకులకు ఆ ఇండికేషన్ ఉండాలన్న గ్యారంటీ కూడా లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా. అందువల్ల బీఆర్ఎస్ నాయకుల ప్రకటనలను బట్టి బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అని చెప్పలేదు. ఇక బీజేపీ నాయకులు వ్యాఖ్యల మీద ఉటంకించారు, కిషన్ రెడ్డిది, లక్ష్మణ్ది, అది కూడా వారు అధికారిక హోదాలో ఉన్న ప్రకటన. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కనుక అదే స్టేట్మెంట్ ఇవ్వక తప్పదు. డాక్టర్ లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డ్ చైర్మన్ మెంబర్ కనుక ఆయన ఆ రకంగా మాట్లాడతారు. అది వాళ్ళ అభిప్రాయమా కాదా కూడా మనకు తెలియదు. వాళ్ళ అభిప్రాయము అయినా కాకపోయినా వారి పార్టీకి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లైన్ చెప్పాలి. ఆయన రాజకీయాల్లో ఇవన్నీ చాలాసార్లు చూశాం. నితీష్ కుమార్ను కలిసి ఒక నెల రోజుల ముందు బీజేపీని అడిగి ఉంటే చచ్చ నితీష్ కుమార్తో మేము కలుస్తామా,
ఆయనంత అవకాశవాది ఇంకొరెవరు లేరు అని చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు గురించి ఇదివరకు బీజేపీ నాయకులు ఎంత మాట్లాడారు? జీవీఎల్ నరసింహారావు వాడిన పదం, చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నాడు, తెలుగుదేశం వెంపర్లాడుతోంది అని. కానీ ఇవాళ ఆ వెంపర్లాడుతున్న టీడీపీతో బీజేపీ చర్చ జరుపుతోంది. సో ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ కాలబేరానికి వస్తున్నారు అంటున్నారు. రేపు అదే బీఆర్ఎస్తో చర్చ జరపచ్చు. మీకు అదే ఉదాహరణ కదా ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఏ రకంగా విమర్శించారు, బీజేపీ నాయకులు ఇప్పటికీ విమర్శిస్తున్నారు. మరి అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో చర్చ జరపడం లేదా? జగన్మోహన్ రెడ్డితో పరోక్ష సంబంధం లేదా? జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అన్నాడు. అమిత్ షా, జేపీ నడ్డాలు విశాఖ తిరుపతిలోకి వచ్చి అందువల్ల రాజకీయాల్లో ఆ రకంగా మాట్లాడేది మాట్లాడుతూనే ఉంటారు, చివరి నిమిషంలో జరిగేది జరుగుతూనే ఉంటారు. అయితే ఇప్పటికీ బీజేపీ నాయకులు బహిరంగ ప్రకటనలే కాదు, నేను కూడా చాలామంది బీజేపీ సీనియర్ నేతలతో మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో కలవము. ఈ మధ్యన వాళ్ళ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా మాకు క్లియర్ ఇండికేషన్ ఉంది, బీఆర్ఎస్తో కలిసేది లేదు, మీరు ఇంకా అగ్రెసివ్గా వెళ్ళండి బీఆర్ఎస్ పైకి, అసలు బీఆర్ఎస్ను లేకుండా చేయాలి అని చెప్పినట్లుగా బీజేపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. కానీ గత చరిత్ర చూస్తే చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో రాజకీయాల్లో చెప్పలేదు. అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి ఎన్డీఏలో చేరి ఆర్థిక మంత్రి అయ్యే 1 వీక్ ముందు నరేంద్ర మోడీ మహారాష్ట్రలో స్టేట్మెంట్ ఏంటంటే, ఎన్సీపీ నేషనలిస్ట్ కరప్షన్ పార్టీ, 70,000 కోట్ల అవినీతి చేశాడు అజిత్ పవార్ అన్నాడు. అన్న వారం రోజులకు అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా తేలాడు. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ 10 ఇయర్స్ ఆఫ్ మిస్ రూల్ అని యూపీఏ పైన ఒక డాక్యుమెంట్ వైట్ పేపర్ పెట్టారు. అందులో పర్వేసివ్ కరప్షన్ ఒక సబ్మిటింగ్ కింద అశోక్ చౌహాన్ పైన ఉన్న ఆదర్శ సొసైటీ కుంభకోణం ఆరోపణ పేర్కొన్నారు. అది పేర్కొన్న వారం రోజుల్లో అశోక్ చౌహాన్ కాంగ్రెస్ నుంచి వీడి బీజేపీలో చేరి బీజేపీ తరఫున ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా అయ్యారు, రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అందువల్ల రాజకీయాల్లో ఎలా ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ మనకు. అందువల్ల చివరి నిమిషంలో రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరమో కొట్టిపారలేము. అదే బీఆర్ఎస్ నేతల్లో మాత్రం ఎక్కువ మంది బీజేపీతో పొత్తు ఉండవచ్చు అన్న ఫీలర్లు ఇస్తున్నారు. బీజేపీ నేతలేమో నిజమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ మా పార్టీలో ఒప్పుకోరు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ బీజేపీ నేతల రాష్ట్ర నేతల చేతుల్లో కూడా ఇది ఉండదు. మీకు డాక్టర్ లక్ష్మణో కిషన్ రెడ్డో నిర్ణయం తీసుకోగలరా? మీరు బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించే 1 వీక్ ముందు వరకు కూడా సంజయే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతాడు. పార్టీ అధ్యక్షుని మార్పు లేదు. ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షులు మార్చే సాంప్రదాయం బీజేపీలో లేదు. మీరు ఎక్కడన్నా చూసారా ఎన్నికలకు ముందు మార్చారా, జేపీ నడ్డాను మారుస్తున్నారా? అందువల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని ఎందుకు మారుస్తారు అని చెప్పారా లేదా? మోడీ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ ముందట మమారా సంజయ్ని హుకుం దియా మై ఆయాహం అన్నాడు. అమిత్ షా ఎత్తెత్తుకూడ మీటింగ్లో మా సంజయ్ చాలు ఆ కేసీఆర్ని ఎదుర్కోవటానికి అన్నారు. ఇవన్నీ ఉదాహరణలుగా ఏం చెప్పారు? బండి సంజయ్ని మారుస్తాడన్న ప్రచారం ఇతరుల ఎదురు వర్గం చేస్తోంది, ఇది నిజం కాదు. చూడండి ఆ మెసేజ్ ఇవ్వడం కొరకే అమిత్ షా ఇలా అన్నాడు, మోడీ అలా అన్నాడు అన్నారు. అన్న వారం రోజులకు బండి సంజయ్ని మార్చేసి అది చివరి నిమిషం వరకు కూడా మార్చేది లేదు. తరుణ్ చుగ్గు, కిషన్ రెడ్డి ఎన్ని స్టేట్మెంట్లు చూపెట్టాలో అన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి. మరి బండి సంజయ్ని మార్చడానికి 1 వీక్ ముందు వరకు కూడా మార్చేది లేదు అని పదే పదే బల్లగొద్దు చెప్పి ఎందుకు మార్చారు మరి? అందువల్ల ఇవన్నీ చరిత్ర చూసినప్పుడు బీఆర్ఎస్తో పొత్తుపై బీజేపీ నేతల మాటల్ని మనకు ఎంతో కొంత అనుమానంతో చూడక తప్పదు. రైట్ సార్. ఇప్పుడు రాజకీయాల్లో పదవుల కోసం, హోదా కోసం, అధికారం కోసం ఏదైనా మాట్లాడతారు సార్. గతంలో జగన్మోహన్ రెడ్డిని జీసస్తో కొంతమంది పోల్చారు, అభినవ అంబేద్కర్ అన్నారు, కొంతమంది గాంధీతో కూడా పోల్చారు. కానీ ఇక్కడ జగన్, ఐ మీన్ కొడాలి నాని ఒక మాట అంటూ ఉన్నారు సార్, జగనే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత సీఎం అని చెప్పేసి, బాబు ఇక జీవితాంతం ఎక్స్ సీఎం, ఎక్స్పైరీ సీఎం అని చెప్పేసి. ఒకవైపు ఏమో వంశీకి, ఐ మీన్ నానికి టికెట్ కన్ఫర్మ్ కాలేదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కామెంట్స్ని ఎలా చూడాలి? శాశ్వత కోరికది, ఆయన కోరిక మనోవరం కాదని లేదు. శాశ్వత సీఎంలు ఉండరు డెమోక్రసీలో. డెమోక్రసీలో ఎవరైనా 5 ఏళ్ళు ఒకరికే సీఎంగా ఉంటారు.
శాశ్వతంగా ఉంటారనుకున్న వారు చరిత్రలో చాలామంది ఓడిపోయారు. 2025 ఉంటాం, 35 ఉంటాం సీఎం అనుకున్న వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఎవరూ పర్మనెంట్ కాదు, ప్రతి ఒక్కరూ ఎక్స్పైరీ డేట్తోనే వస్తారు పాలిటిక్స్లో. అందువల్ల కేసీఆర్ చాలా బలమైన సీఎం, ఆయన ఇట్లా ఓడిపోతారనుకున్నారు, ఓడిపోయాడో లేదా. అందువల్ల చరిత్రలో ఓడడము గెలవడం అనేది ప్రజలు నిర్ణయించాలి. కొడాలను నిర్ణయించాలి కదా, జగన్ మళ్ళీ సీఎం కావాలా కాదా అని. అయితే ఆయన వైసీపీ నాయకుడు కనుక తన నాయకుడు ప్రసన్నం చేసుకోవడానికో, లేదా తన కార్యకర్తలు ఉత్సాహపరచడానికో, లేదా తనలో ఉన్న భావాలు వ్యక్తం చేయొచ్చు. ఐ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్. జగన్ శాశ్వత సీఎంగా ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారని కూడా అనొచ్చు. బీఆర్ఎస్ కార్యకర్తలు దేశ్కి నేత కేసీఆర్ అని నినాదాలు ఇవ్వలేదా? ఏమైంది, దేశ్కి నేత అని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆశిస్తే తెలంగాణ సీఎం పదవి కూడా పోయింది. అందువల్ల ప్రజలు కార్యకర్తలు నాయకులు కోరుకుంటారు. అల్టిమేట్గా నిర్ణయించాల్సింది ప్రజలు. అందులో ఎన్నికల వేళ ఆ రకమైన ఆత్మవిశ్వాస ప్రదర్శన చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు పెళ్లి చూపుల సమయంలో, పెళ్లి సెటిల్ అయ్యాక ఎంగేజ్మెంట్ సమయంలో పెళ్లి కాబోతున్న అమ్మాయి పట్ల ప్రేమ వలకపోస్తూ ఉంటారు. అలాగే ఇది కూడా అంతే. ఎన్నికలకు ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించకపోతే నైరాశ్యాన్ని, బేలతనాన్ని ఎవరు ప్రదర్శించరు కదా. అందువల్ల జగనే మళ్ళీ గెలుస్తారు అన్న విశ్వాసం కూడా అలాంటికి ఉండొచ్చు, లేదా గెలవాలన్న కోరిక ఉండొచ్చు. సో గెలిచినా గెలవకపోవడంతో సంబంధం లేకుండా ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేయొచ్చు. రైట్ సార్, నిన్న విశాఖలో జనసేన నేతలతో, క్యాడర్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు సార్. చాలా పిలుపు, ఐ మీన్ కలిసి పనిచేయాలి, కూటమి అధికారంలోకి రావాలి ఖచ్చితంగా అని చెప్పి క్యాడర్ కూడా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అంటే జనసేన సీనియర్ నాయకులతో ఒక చిట్చాట్ జరిపినట్టుగా ఒక వార్త వచ్చింది సార్, ఆ వార్తను ఒకసారి ప్లే చేయండి. టీడీపీపై భారతీయ జనతా పార్టీకి సదాభిప్రాయం లేదు, బీజేపీ నేతలకు టీడీపీ నేతలతో పొత్తు ఇష్టం లేదు, నేనే పట్టుబట్టి పొత్తు కుదుర్చా అని చెప్పేసి గతంలో ఈ డిబేట్లోనే మీరు ప్రస్తావించినట్టుగా జీవీఎల్ నరసింహారావు చేసిన కామెంట్, మా వెంట పడుతున్నారు, వెంపర్లాడుతున్నారు కానీ మాకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని గతంలో జీవీఎల్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో ఇది ఈ వార్తలో నిజం ఎంత ఉండవచ్చు అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడో చూడండి, నేను కామెంట్ చేయలేదు. బయట కోసం ట్రై చేశాను, సాక్షి పత్రికలో వచ్చిన దాని ఆధారంగా మనం కామెంట్ చేయలేము సార్. ఎందుకంటే సాక్షి పత్రికలో సహజంగా సాక్షి పత్రికలో వచ్చిన దాన్ని టీడీపీ జనసేన గురించి మనం కామెంట్ చేయలేము. ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిందని జగన్ గురించి అన్నాడని కామెంట్. మరి ఏ పేపర్ నమ్మాలి సార్? మనం అంటే మరి ఏం చేద్దాం, పత్రికలలో ఉన్నప్పుడు ఏం చేయగలం? పత్రికలు ఇప్పుడు నమ్మచ్చు, జగన్ గురించి సాక్షులు వచ్చింది నమ్మండి, చంద్రబాబు నాయుడు గురించి జ్యోతులు వచ్చింది నమ్మండి. ఎలా నమ్ముతాం సార్? వాళ్ళ పత్రికే కనుక వాళ్ళకి అనుకూల పత్రికలు. ఇప్పుడు సాక్షి, వైసీపీ పత్రిక అందరూ తెలుసు. ఆంధ్రజ్యోతి ఈనాడు టీడీపీ పట్ల సానుకూల పత్రికలు. అందువల్ల వాళ్ళు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా వార్త రాయారు కదా. చంద్రబాబు నాయుడు అనంది కూడా అన్నట్టు రాస్తారా? ఆంధ్రజ్యోతి సాక్షిలో జగన్ జగన్ అనంది కూడా అన్నట్టుగా రాయారు కదా. టీడీపీ జనసేన మధ్య పొత్తు, ఐ మీన్ సీట్ల సర్దుబాటు కాకుండానే వీళ్ళు ఫైనల్ అని చెప్పి కొన్ని పత్రికల్లో వచ్చేసింది సార్. అది వాళ్ళ పత్రికలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పత్రికలు కూడా రాజకీయ పార్టీ లాగా విడిపోయాయి, అందరికీ తెలుసు. రోజు పేపర్ చదివితే మనకు అర్థమైపోతుంది అది. సో దాంట్లో వచ్చే వార్తలకు ప్రాతిపదిక ఎలా ఉంటుంది? ఇప్పుడు జగన్ అన్నాడు అని సాక్షిలో వచ్చింది అనుకో, ఖచ్చితంగా తీసుకుని నమ్మచ్చు మనం. ఎందుకు నమ్మకూడదు? జగన్ పత్రిక కదా, జగన్ అనకపోయినా అన్నట్టుగా సాక్షి రాస్తుందా? సో అందువల్ల ఆయన ఏమన్నాడో తెలియకుండా మనం కామెంట్ కంక్లూషన్కి రాలేము. రైట్ సార్, ఫైనల్ టాపిక్, రాహుల్ గాంధీ ఒక కామెంట్ చేశారు సార్ ప్రధాని మోదీ మీద, అంటే అయోధ్యకు పిలవకుండా రాష్ట్రపతిని అవమానించారు అని చెప్పి, రామాలయ ప్రారంభోత్సవానికి మురుముకు అందలేదు ఆహ్వానం అని చెప్పి, ఒకవైపు రామ మందిర నిర్మాణాన్ని చాలా తమ ఘనతగా చెప్పుకుని ఎన్నికలకు పెడుతున్న భారతీయ జనతా పార్టీని ఇరుకుని పెట్టేలా రాహుల్ కామెంట్ చేశారు. మీరు దళితుల్ని తక్కువగా చూస్తూ ఉన్నారు అంటూ, అంటే ఎందుకు కారణాలు ఏదైనా పార్లమెంట్ భవన ప్రారంభానికి ఆమెను పిలవలేదు సార్. పార్లమెంట్ భవనానికి ప్రెసిడెంట్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ సార్. పార్లమెంట్ అంటేనే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ పార్లమెంట్ పార్లమెంట్. అందువల్ల ప్రెసిడెంట్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ సార్. పార్లమెంటులో మొదటిసారి 5 తర్వాత ఒకసారి కొత్త లోక్సభ ఎన్నికైతే రాష్ట్రపతి ప్రసంగంతోనే పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి. అది కూడా ఉభయ సభలు ఉద్దేశించి ప్రతి ఇయర్ మొదటి సమావేశాలు, సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, లేదా రూల్ ఏంటంటే ప్రతి ఇయర్లో మొదటి సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతోనే మొదలవుతాయి.
పార్లమెంట్ చేసిన ప్రతి చట్టం రాష్ట్రపతి సంతకంతోనే అది చట్టం అవుతుంది. అప్పటిదాకా దాన్ని బిల్లు అంటారు. పార్లమెంట్ ఒక బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి సంతకం పెడితేనే అది చట్టం అవుతుంది. పార్లమెంటు ప్రోరోగ్ చేయాలన్నా, పార్లమెంటును సమ్మన్ చేయాలన్నా రాష్ట్రపతి సంతకం పెడితేనే పార్లమెంట్ సమ్మన్ అవుతుంది, ప్రోరోగ్ అవుతుంది. పార్లమెంట్లో మెజారిటీ ఉన్న నాయకుడిని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. ప్రధానమంత్రి ద్వారా తో ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి చేయిస్తారు. ఇది పార్లమెంటుకు రాష్ట్రపతికి ఉన్న సంబంధం. కానీ పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఇన్వైట్ లేదు. ఎవరికైనా అనుమానం రాకపోదు కదా, ఎందుకు ఇన్వైట్ చేయలేదని. సో రాష్ట్రపతి భారతీయ జనతా పార్టీ నేపథ్యం ఉన్నవారే. ఏ నరేంద్ర మోడీకి ద్రౌపది మురుకు విభేదాలు ఏమీ లేవు. పోనీ ఎల్కే అద్వానీని పిలవలేదు అంటే దానికి అర్థం చేసుకోవచ్చు. ఆయనను రామమందిర నేను ప్రారంభోత్సవానికి మొదట్లో ఇన్విటేషన్ లేదు, అది వివాదమైన ఇన్విటేషన్ ఇచ్చారు. అలాగే అయోధ్య రామమందిర నిర్మాణానికి కూడా పిలవలేదు. ప్రతిపక్ష నేతలను పిలిచారు, సినిమా యాక్టర్లను పిలిచారు, బిజినెస్మెన్ని పిలిచారు. కానీ మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎందుకు పిలవలేదు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మించిన వారు ఎవరైతే ఉండరు కదా దేశానికి. షీ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే దేశ మొదటి పౌరురాలు. మరి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాని ఎందుకు పిలవలేదు? మీరు ఎమినెంట్ సిటిజన్స్ 7,000 మంది పిలిచారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ వెళ్ళాడు, అదానీ వెళ్ళాడు, మన చిరంజీవి వెళ్ళాడు, అన్ని పార్టీల అధ్యక్షులు పిలిచారు. మరి ఇంతమంది పిలిచినప్పుడు ఆఖరికి విదేశీ ప్రతినిధులు కూడా వచ్చారు. మరి దేశ రాష్ట్రపతికి ఎందుకు ఇన్విటేషన్ లేదు? దీనికైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం కదా. ఇన్విటేషన్ ఉండి ఆమె తిరస్కరించి రాలేదనే క్వశ్చన్ అయితే రాదు. ఎందుకంటే ద్రౌపది ముర్ము కూడా రామమందిర ఉద్యమంలో భాగస్వామి. సో ఆమె భారతీయ జనతా పార్టీ నాయకురాడు, ఆమె ఆర్ఎస్ఎస్ నేపథ్యమైన నాయకురాడు. సో అందువల్ల మనం ఆమెను ఎందుకు పిలవలేదు అన్నప్పుడు రకరకాల ఇంటర్ప్రిటేషన్స్కు స్కోప్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా రాష్ట్రపతిని ఇన్వైట్ చేయకపోవడం అభ్యంతరకరము. దాని వివరణ కావాలి. ఇప్పటివరకు వివరణ ఎవరు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు అనేక రకాల అనుమానాలు, ఇంటర్ప్రిటేషన్స్, ఎందుకు పిలిచి ఉండరు, మరి కారణం ఏంటి, ఏదైనా మూఢనమ్మకాలతో, తప్పుడు సాంప్రదాయాలతో, అశాస్త్రీయమైన ఆలోచనలతో పిలవలేదా, ఇలాంటి అనుమానాలు అనేకం రావటానికి అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అనుమానాలు రాకూడదు అంటే చీకటి పోవాలి అంటే వెళ్తూ రావాలి. అనుమానాలు పోవాలి అంటే వివరణ కావాలి. అందువల్ల భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎందుకు భారత రాష్ట్రపతిని పార్లమెంటు భవన ప్రారంభానికి దూరం పెట్టారు? పోనీయండి, బీజేపీ రాజకీయాలకు దేవుని కార్యక్రమాలు కలపకూడదు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్ టెంపుల్ ప్రారంభోత్సవానికి వెళ్తానంటే జవహర్లాల్ నెహ్రూ అభ్యంతరం చెప్పాడు, దేశ రాష్ట్రపతి హోదాలో వెళ్ళకూడదు, వ్యక్తిగా వెళ్ళొచ్చని. సో ఆయన వ్యక్తిగతంగా వెళ్ళాడు. అలాంటిది ఏమీ మోడీకి లేదు. దేశ ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ గవర్నరు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు మరి దేశ రాష్ట్రపతి ఎందుకు వెళ్ళకూడదు? గవర్నర్ కూడా వెళ్ళారు, ఉత్తరప్రదేశ్ గవర్నర్. సో మరి కారణం ఏది? ఇంతవరకు ఆన్సర్ లేదు. ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా ఇంతవరకు వివరణ లేదు. అందువల్ల అది ఖచ్చితంగా రిక్వైర్స్ అన్ ఆన్సర్ ఫర్ దాట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.